సాధు సుందర్ సింగ్ ఎప్పుడైతే దేవుని స్వరాన్ని విన్నాడో ఆయన దర్శనాన్ని చూశాడో ప్రభువు తన జీవితాన్ని అప్పగించాడో ఇంకా దేవుని చిత్తం చేయడం మొదలుపెట్టాడండి తన సొంత తల్లిదండ్రులు అతన్ని ఎంతో బాధపెట్టడానికి ప్రయత్నం చేశారు యేసు ప్రభువును వదిలేస్తే కోట్ల రూపాయల ఆస్తికి నువ్వు వారసుడివైపోతావు ఇంకా నేను చేతులు కట్టుకొని కూర్చుంటాం నువ్వే దీనంతటిని అనుభవించు వాళ్ళ సొంత మేనమామ వచ్చాడు ఇదిగో నా కూతుర్ని ఇచ్చి నీకు పెళ్లి చేస్తా మీ నాన్న ఇచ్చిన ఆస్తితో పాటు నా ఆస్తిని కూడా నీకు కట్నంగా ఇస్తాను ఆ యేసుక్రీస్తుని వదిలిపెట్టేసాయి మా మాట విను నా ఈ లోక సంపదలన్నిటికంటే నా ప్రభు గొప్ప ఐశ్వర్యవంతుడు ఆ ఐశ్వర్యవంతుడిని కుమారుని అయిపోయాను ఇంత గొప్ప జీవాన్ని నేను ఎలా దూరం అవుతాను ఈ లోకంలో ఉన్నవాడిని వెంటగా ఎంచుకున్నాడు ప్రభుకు లోబడ్డాడు నిజంగా సుందర్ సింగ్ గారి జీవితం ద్వారా అట్టిబెట్టు ప్రాంతంలో కొన్ని వందల మంది బందిపోటు దొంగలు రక్షణ పొందారు అనేక మంది బౌద్ధ మతస్థులు యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించారు ఎంతో మంది యేసుప్రభు యొక్క జీవాన్ని అతని ద్వారా చూడగలిగారు గొప్ప సాక్షిగా ప్రభు యొక్క మహిమార్థమై అతడు బ్రతకగలిగాడు దేవుడు ఆయన విడిచిపెట్టలేదు అరణ్యంలో ఆయన ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఒంటరిగా ఆయన ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఎంత కాపుదల దేవుడు ఇచ్చాడు మీకు తెలుసా నువ్వు ఆయన మాట వినే బిడ్డవైతే నిన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఆయన ఉండలేడు తెలుసా అందుకే అన్నాడు స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డనన్న మర్చిపోతుందేమో కానీ నేను మిమ్మల్ని మరువను విడవను నార చేతుల్లో మిమ్మల్ని చెక్కుకున్నాను విడిచిపెట్టే దేవుడు కాదు మన దేవుడు సుందర్ సింగ్ గారు ఒక రాత్రి ఒక అరణ్యంలో పడుకున్నాడు వాళ్ళ ఇంట్లో చక్కగా అతనికి హంసతూలిక తలపాలు ఉన్నాయి ఇంట్లో మరి ఎంతో మరి కోటీశ్వర్లు వాళ్ళు సుఖం చాలా ఉంది ధనవంతులు కదా చాలా మంచి సౌకర్యవంతమైన బెడ్డింగ్స్ ఆయనకి ఇంట్లో ఉన్నాయి కానీ ప్రభుని వెంబడించడం మొదలు పెట్టింది అన్ని వదులుకొని వచ్చాడు నాకు నా ప్రభు ఉంటే చాలని ఈ లోకం అశాశ్వతం ఈ లోకం అల్పకాలమే శాశ్వత రాజ్యం నాకు ఏ సేవ పోతున్నాడు అది కావాలి నాకని అవన్నీ వదులుకొని వస్తే ఒక రాత్రి వేళ చాలా అలసిపోయాడంట అలసిపోయి ప్రార్థన చేస్తున్నాడంట ప్రభువా ఈ రోజు నేను చాలా అలసిపోయానయ్యా ఈ మెడ నాకు చాలా నొప్పి పుడుతుంది అయ్యా నాకు మెడకి నిందా ఒక మంచి మెత్తని పిల్లో నాకు గుర్తొస్తుంది మరి ఈ అరణ్యంలో నాకు ఏమైనా పిల్లో దొరుకుతుందా ప్రభువా అని ప్రార్థన చేశాడట ఏమంటే అరణ్యంలో ఎవరిస్తారండి మ్యాట్రస్లు దొరుకుతాయా అక్కడ బెడ్లు దొరుకుతాయా కానీ ఆ రాత్రి దేవుడు ఆయనకు ఒక అద్భుతమైన పిల్లో పంపించాడంట నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఎలాగైనా నీ కోరిక తీరుస్తాడు నువ్వు ఆయన చిత్తానుసారమైన బిడ్డవైనప్పుడు ఏం జరిగిందో తెలుసా ఆ రాత్రి వేళ ఆయన పడుకున్న తర్వాత ఒక మెత్తని పదార్థం అతని మెడ కిందకు వచ్చింది ఆయన మెడ క్రింద చక్కగా ఒదిగి ఉంది అసలు ఎంత మెత్తగా ఉందంటే మన ఇంట్లో వాడే ఆ పిల్లో అసలు ఒక లెక్కే కాదు తెల్లారి దాకా మంచి సౌండ్ స్లీప్ ఎంత మంచిగా పడుకున్నాడంట ఆ రాత్రి బలే నిద్ర పట్టింది తెల్లవారింది ప్రార్థన కొరకు లేస్తున్నాడు లేచి లేవగానే కళ్ళు తెరవకుండానే ప్రభువును స్తుతిస్తాడు ప్రభువా రాత్రి నా కొరకు పంపించిన ఆ తలదిండును బట్టి నీకు స్తోత్రం ప్రభువా మనం చేస్తాం అలాగా ప్రభా దిండును బట్టి స్తోత్రం దుప్పటిని బట్టి స్తోత్రం ఇంకేమన్నా ఉందా పెద్ద పెద్ద ఆటలు బట్టే స్తోత్రం చెప్పాం ఇంకా చిన్న చిన్న ఆటలు బట్టి ఏం చెప్తాం గొప్ప గొప్ప భక్తులు చిన్న చిన్న వాటిని బట్టి కూడా దేవుని స్తుతించారు అందుకని భక్తులు అయ్యారు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు ప్రభువా రాత్రి నాకు నువ్వు ఇచ్చిన మంచి దిండును బట్టి నీకు స్తోత్రం ప్రభువా అని దేవుని స్తుతించి 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 అసలు ఎవరబ్బా దిండని చూద్దామని చెప్పి ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఏ బ్రాండ్ ఇది ఏ దేశం నుండి ఇంపోర్ట్ అయ్యింది అసలు ఎక్కడి నుంచి దేవుడు పంపించాడు ఆ ఏ క్లాత్ ఏంటి దీని డిజైన్ ఏంటి అన్ని చూద్దామని చెప్పి అలా కళ్ళు తెరిచి చూచాడట ఎప్పుడైతే కళ్ళు తెరిచి చూచాడో అదే మనమైతే గుండాగిపోయి చచ్చిపోతామేమో సుందర్ సింగ్ గారు కొంచెం బలమైన వాడు దృఢమైన వాడు కాబట్టి ఆయన నిలదొక్కున్నాడు అతని తల కింద ఉన్నది ఏంటో తెలుసా ప్రియులారా ఒక కొండ చిలువ ఉంది ఒక కొండ చిలువ ఆ రాత్రంతా కిక్కురు మనకుండా సుందర్ సింగ్ గారి మెడ కింద అలా మెత్తగా పరుచుకొని పడుకుంది ప్రభు చెప్పాడు దానికి నా కుమారుడు పడుకుంటున్నాడు నువ్వు ఇంత సౌండ్ కానీ ఇంత కదలిక కానీ చేయడానికి వీల్లేదు అన్నాడు అంతే మళ్ళా ఎస్ యు కెన్ గో అనే దాకా అక్కడే ఉంది ప్రభు అన్నాడు వెళ్ళిపో నా కుమారుడు లేచాడు నిద్ర ఇంక నువ్వు వెళ్ళిపో అన్నాక దానికి అదే మెల్లగా దాని స్థానానికి వెళ్ళిపోయింది ఇలాంటి కార్యాలు సుందర్ సింగ్ గారి జీవితంలో ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందల కార్యాలు జరిగాయి నీ జీవితంలో కూడా జరుగుతాయి ఆయనకు లోబడ్డ నేర్చుకో ఆయన చెప్పింది చేయడం నేర్చుకో